నాకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమిస్తూ పత్రం తీసుకున్నాను నిన్న సాయంకాలం. నేను అక్కడి నుంచి మా ముఖ్యమంత్రి గారిని, జాతీయ అధ్యక్షుల వారిని కలిసి అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేసరికి సాయంకాలం అయిపోయింది. నిన్న తీసుకున్న తర్వాత నేను వచ్చినంతసేపు కూడా నా మధ్యలో ఈ టెంట్ దగ్గరకు రావాలి, ఈ టెంట్ దగ్గరకు వచ్చి భరోసా కల్పించాలి, నా మీద నమ్మకం పెట్టండి, మీరు నన్ను ఏదైతే మీరు మెజార్టీ ఇచ్చి రాష్ట్రంలో ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టారో దాన్ని రుణం ఈ ప్లాన్ ను పరిరక్షించి తీసుకుంటానని చెప్పి నాకు టీం ప్లాన్ ను పరిరక్షించే నా ప్రధానమైన బాధ్యత. ఏదైతే నిర్వాసితులతో కార్మికులతో భరోసా కల్పించేటట్టుగా ఉండాలనే నా యొక్క ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే నేను రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత నా చేతిలో పెట్టేటప్పుడు నేను ఒకటే మాట అడిగా, అన్నగారు నాకు నా ముందున్నటువంటి బాధ్యత స్టీల్ ప్లాంటే, నేను ఇంకోటలేదు, నాకు ఇంకోటి ఏదో అక్కర్లేదు, నాకు ఇదొక్కటే, తప్పనిసరిగా మనం వర్కౌట్ చేద్దాం. మీరు ఏ విధంగా చేయాలన్నది మీరు వెళ్ళి కనుగొండి, ఏ విధంగా మనం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి, అవన్నీ కూడా మీరు ఆలోచించి నాకు ఒక పేపర్ ఒక రైటప్ తీసుకుని రండి అని చెప్పి చెప్పడం జరిగింది. మా యువ నాయకులు మా లోకేష్ బాబుతో మాట్లాడితే ఆయన ఒక మాట అన్నారు, స్టేట్ గవర్నమెంట్ తో కొనేద్దామా, కాకపోతే మధ్యలో ఒక భయం ఉంది, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు వచ్చి అమ్మేస్తే సేల్లో మంచి చేస్తేనే నేను చెప్పడం జరిగింది. అలాగే సోదరులారా, ఈరోజు మన సిఐటి నాయకులతో, ఏఐటి నాయకులతో, మన కార్మిక నాయకులతో మాట్లాడాం. వాళ్ళు ఏమన్నారంటే ఇమ్మీడియట్ గా ఈ గర్భంలో ఉన్నటువంటి మైన్స్ కావచ్చు, ఏదైతే మ్యాంగనీస్ కానీ లేకపోతే గర్భంలో ఉన్నటువంటి మైన్స్, అలాగే క్వాచ్ కానీ శాండ్ కానీ ఇది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది, మీరు ముందైతే ఆ నీజులన్నీ కూడా ఇమీడియట్ గా మీరు రెన్యూ చేయించమని ఖచ్చితంగా రేపు 24 నుంచి 25 తారీఖు వరకు మాకు సెషన్ జరుగుతున్నాయి, అవి వెంటనే రెన్యూల్ చేపిస్తారని చెప్పి సభాముఖంగా నేను మాట్లాడుతున్నాను. దీని తర్వాత కొంత క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ లో కొంత సహకారం ముందు మైన్స్ కోసం కానీ ఇస్తే మనకు కొంతకాలం నడడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు మనకి సేల్ ప్రొసీజర్ ఏదైనా మధ్య చేయడానికి ఆస్కారం దొరుకుతుంది, లేకపోతే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ప్రతి నెల వెళ్ళిపోతుంది. దీనిని లాగడానికి కొంత ఉపశమనం కలిగించడానికి కొంత ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే సోదరులారా, నేను ఎంపీ గారైనటువంటి భరత్ గారిని తీసుకుని నేను ఇక్కడ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం ఈ 24 లోపు పెట్టుకొని ఏ విధంగా చేయాలి అని ఒక ఆలోచన తెచ్చుకొని ముందుకు వెళ్తాం. నా మీద మీరు భరోసా పెట్టండి, నమ్మకం, ఏ విషయం కూడా ప్రయారిటీ తీసుకోను, నా ప్రయారిటీ నా నియోజకవర్గం సంబంధించి స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. అదే సోదరు గారు,
గ్రీన్ ప్లాన్ గారిని సంరక్షించకపోతే నేను ఏ పదవి కూడా నా దగ్గర ఉంచుకోవడం కూడా నాకు నమ్మకం ఉంది. ఈ ప్లాన్ను పరిరక్షిస్తాను, ముందుకు తీసుకెళ్తాను, భవిష్యత్ తరాలకి ఇది అందుబాటులో ఉండేటట్టుగా చేస్తానని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే ఈ పోరాట కమిటీకి కూడా తెలియజేస్తున్నాను, నమ్మకం నా మీద పెట్టండి. మీరు టెండర్ రన్ చేసిన రన్ చేయకపోయినా సరే బాధ్యత నాదని చెప్పి నా ఆఫీసు నేను ఎప్పుడు కూడా ఇక్కడ ఉంటానని చెప్పేసి ఈ ప్లాంట్ పరిష్కారం వచ్చే వరకు కూడా మీతోనే ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఒకసారి మీ అందరికీ తెలియజేస్తూ ప్లాంట్ పరిరక్షించే ధ్యేయంగా నేను ముందుకు వెళ్తానని చెప్పేసి మీకు మాటిస్తూ నాకు ఇంత అఖండమైన విజయం చేపట్టినప్పుడు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. Don't forget to like, subscribe and share the videos.